మీకు వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పి లో గ్రాండ్ ఓపెనింగ్ April 4th. ఏపీలో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ సిపిఐ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళుతున్నాయి. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఒక పార్లమెంటు స్థానంతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో సిపిఐ అభ్యర్థులు పోటీ చేయాలని నిర్ణయించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని సిపిఐకి కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తారు. వీటిలో పోటీ చేసే అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న సిపిఐ ఏపీలో కూడా పొత్తును కొనసాగిస్తుంది. 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలు జనసేనతో కలిసి ఎన్నికలలో పోటీ చేశాయి. నాటి ఎన్నికలలో జనసేన రాజోలులో మాత్రమే గెలిచింది. వామపక్షాలకు కనీస ప్రాతినిధ్యం దక్కకుండా పోయింది. ఈసారైనా సిపిఐ అభ్యర్థిని అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సిపిఐ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. ఒక ఎంపీ 8 అసెంబ్లీ స్థానాలలో సిపిఐ పోటీ చేయనుంది. గుంటూరు పార్లమెంటు స్థానాన్ని సిపిఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. గుంటూరు లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చే మంగళగిరితో పాటు పలు సీట్లలో కమ్యూనిస్టుల ఓట్లను దృష్టిలో ఉంచుకొని ఈ సీటు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే విజయవాడ పశ్చిమ, విశాఖపట్నం పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, ఏలూరు, కమలాపురం సీట్లు కేటాయించారు. ఇందులో కోస్తాంధ్రలో 3, రాయలసీమలో 5 ఉన్నాయి. ఈ సీట్లు మినహాయించి మిగిలిన చోట్ల కాంగ్రెస్ పార్టీ పోటీ చేయవలసి ఉంది. వీటిలో 5 లోక్సభ, 144 అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్ ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ మేరకు పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభిస్తున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పాత నేతలంతా తిరిగి పార్టీలో చేరుతుండడం, వీరికి రాయలసీమ జిల్లాలలో ఇంకా ఉనికి కొనసాగిస్తున్న సిపిఐ కూడా జత కలవడంతో ఈసారి ఎన్నికలలో అద్భుతాలు జరగకపోయినా ప్రత్యర్థుల గెలుపోటములని కొంతమేర ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.